నమస్కారం మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటాం వాటిలో డయాబెటీస్ ఆస్తమా సోరియాసిస్ మోకాళ్ళ నొప్పులు అనేవి మనకి చిన్న సమస్యలుగా కనిపించే అతిపెద్ద దీర్ఘకాలిక సమస్యలు సో వీటన్నింటికి ఎన్ని సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడుతున్నా సరే తగ్గరు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో ఈరోజు మనతో పాటు ఆర్జేఆర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మాధవి గారు ఉన్నారు హెర్బల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నింటికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు సో వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఆస్తమా అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా మనకు మనం చూస్తూ ఉంటాము ఈ ఆస్తమాలో కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట ఒకరికి కఫం వస్తుంది ఒకరికి కఫం రాదు రెండు అడుగులు కూడా వేయలేనంత వస్తుంది అండ్ రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ అంటారు అసలు ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది అంటారు ఆస్తమా అనేది ఒక ఏజ్ గ్రూప్ అని కాదు పిల్లలకి అని కాకుండా పెద్దవారిలో కూడా వస్తూ ఉంటుంది ఏజ్ అంటే ముసలి వాళ్ళ వరకు కూడా వస్తూ ఉంటుంది దానికి కారణాలు ఏంటంటే చల్లగాలిలో ఎక్కువ తిరగడం కానీ ఇమ్యూనిటీ వీక్గా ఉన్నవారు చాలా వీక్గా ఉండి ఫుడ్ సరిగా తీసుకోకపోవడం ఇలాంటి వారందరికీ తొందరగా అటాక్ అవుతూ ఉంటుంది ఇటువంటి వారిలో ఆయాసం దగ్గు పొడి దగ్గు కానీ కఫంతో కూడిన దగ్గు కానీ పిల్లి కూతల్లాగా రావడం ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి వారికి ఆర్జెఆర్ హెర్బల్ హాస్పిటల్లో సివియర్ ప్రాబ్లం ఉండి ఇన్హేలర్స్ వాడుతూ ఎప్పటి నుంచో ఇన్హేలర్స్ డైలీ వాడుతూ ఉన్న వారికి కూడా రెండు మూడు నెలలు మందులు మందులు వాడే లోపలే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ మళ్ళీ రాకుండా ఉండేవారు చాలా మంది ఉన్నారు ఓకే ఇప్పుడు చాలా మంది ఇన్హేలర్తో స్టార్ట్ చేసి రోటా క్యాప్స్ వరకు వెళ్ళిపోతారు ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కదా ఇవన్నీ తగ్గడానికి ఎంత టైం పడుతుంది ఈ మెడిసిన్స్ వాడితే ఇన్హేలర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వాడిన వారికి ఏంటంటే బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఉండిపోవడం వల్ల అదంతా క్లియర్ అవ్వడానికి కొంచెం ఇమ్యూనిటీ పెరగడానికి మెడిసిన్స్ హెర్బల్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తాము ఆ టాక్సిన్స్ అంతా క్లియర్ అయ్యే వరకు ఒక టూ టూ త్రీ మంత్స్ వరకు మెడిసిన్ వాడే కొద్దీ గ్రాడ్యువల్గా అంటే ఇన్హేలర్స్ అవసరం లేకుండా మొత్తం క్లియర్ అవుతుంది అనమాట ఓకే మరో దీర్ఘకాలిక సమస్య అయినటువంటి ఆస్తమా ఈ ఆస్తమా వచ్చింది అంటే బయటకు వెళ్ళలేకుండా ఏ పని చేయలేకుండా బాధపడుతున్నటువంటి వారు ఆజే హాస్పిటల్స్ నుంచి హెర్బల్ ట్రీట్మెంట్ ని తీసుకుని ఎంతో ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు వారి అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం సంవత్సరాల నుండి వ్యాధితో చికిత్స తర్వాత నా బాలరాజ్ అండి ఆలేరు భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఈ టీవీలో యాడ్ చూసి హాస్పిటల్ వచ్చాను ఇది పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఆయాసము దగ్గు దమ్ము వచ్చేది ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ నాకు తక్కువ కాలేదు ఈ ఆర్జే హాస్పిటల్కి వచ్చినాక మేడం గారు చూసి నాకు మందులు నేను నెల రోజుల మందులు వాడిన తర్వాత నాకు ఇన్నెల బీర్సుడు కూడా బంద్ అయింది మెట్లు ఎక్కినా దమ్ వచ్చేది వరకు మీ నడిచిన దమ్ వచ్చేది మెట్లు ఎక్కినా దమ్ వస్తలేదు ఇప్పుడు మేము నడిచిన దమ్ వస్తలేదు ఈ నెల బీర్సుడు కూడా బంద్ అయింది ఇప్పుడు పదిహేను రోజుల మీ ఫీసుడు బంద్ అయింది గోళీలు మందులు ఇచ్చారు మేడం గారు మంచిగా నాకైతే క్యూర్ అయింది మా ఏ ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు ఐదు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడినవారు ఒక నెల చికిత్స తర్వాత నేను దివ్య భారతి అండి నాకు వచ్చేసి ఆస్తమా ఎలర్జీ సైనస్ ప్రాబ్లం ఉంది ముందుగా నేను వేరే హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాను కానీ నాకు అంత రిలీఫ్ రాలేదు నేను టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను మెడిసిన్స్ వాడినాక నాకు కాఫ్ కోల్డ్ సైనస్ ప్రాబ్లం ఎలాంటిది రాలేదు హెడ్ బాత్ చేసినా కానీ నాకు కోల్డ్ అయ్యేది డైలీ కోల్డ్ ఉంటుంది కాఫ్ బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉండేది ఇక్కడికి వచ్చాక మెడిసిన్స్ వాడిన తర్వాత నాకు అసలు కాఫ్ లేదు కోల్డ్ లేదు హెడ్ బాద్ కూడా చేస్తున్నాను నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు ఇది నాది సెకండ్ విజిట్ మళ్ళీ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నాను పదిహేను సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడినవారు ఒక నెల చికిత్స తర్వాత నా పేరు శ్రీధర్ రెడ్డి అండి నేను బోయిన్పల్లి నుంచి వచ్చాను నేను గత పదిహేను సంవత్సరాలుగా ఆస్తమా అలర్జీతో బాధపడుతున్నాను ఒకరోజు నేను టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ వారి ప్రోగ్రామ్స్ చూసి ఇక్కడికి రావడం జరిగింది సో ఇలా ట్రీట్మెంట్ తీసు స్టార్ట్ చేసిన వన్ వీక్లోనే నాకు క్యూర్ అయిపోయిందండి చాలా మట్టుకు ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోయింది నాకు అంతకుముందు నేను చాలా సఫర్ అయ్యేవాడిని నిద్ర పట్టేది కాదు నోస్ బ్లాక్స్ ఉండేది ఆయాసం వచ్చేది దమ్ వచ్చేది దగ్గు బాగా వచ్చేది నోస్ బ్లాక్స్ వల్ల నిద్ర కూడా పోయేవాడిని కాదు స్మెల్ కూడా తెలిసేది కాదు నాకు ఇప్పుడు పూర్తిగా నాకు నయం అయిపోయిందండి చాలా బాగుంది ట్రీట్మెంటు ఫుల్ టు ఆర్జర్ హాస్పిటల్ పది సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత నా పేరు రాజు అండి రాయదుర్గం దర్గాల వంట నాకు సైనస్ తోటి నేను పది సంవత్సరాల నుంచి బాధపడుతున్నా బాధపడుతున్నా ప్రతి హాస్పిటల్ పోతున్నా తీసుకుంటున్నా గోళీలు వేసుకుంటున్నా వేసుకున్న జరసేపటికి తక్కువ అవుతుంది తక్కువ కాకలే మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతున్నా మళ్ళీ తీసుకుంటున్నా మళ్ళీ వేసుకున్నంతసేపు మళ్ళీ వస్తుంది మందులు వాడి 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 నాకు నిలవడలేక పోతున్నాయి ఇమ్యూనిటీ పవర్ కూడా పోతుంది అంటారు అవి ఎక్కువ వాడితే డాక్టర్లే చెప్తారు వాళ్ళు కూడా మందులు ఇష్టోర్లు ఇక ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి దీంతో నేను పది సంవత్సరాలు బాధపడుతున్నాను నాకు అసలు సబర్ అవుతున్నాను అని చెప్పి ఎట్లా చేయాలని చెప్పి నేను టీవీ చూస్తుంటే ఆర్జే అర్బల్ అనేది అర్వడేస్ వస్తుంది అరవైడేస్ వస్తే అరవడేస్ మొత్తం ఇష్టో అంతా అయిన తర్వాత అలా సైనస్ గురించి చెప్పారు ఆర్జే అర్బల్ దానిలో పోతే ఒకసారి చూసుకుంటే తక్కువ అవుతుంది వచ్చని నేను పోయితే మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు అలా మెడిసిన్ తీసుకున్న ఒక వారానికే నా తుమ్ములు అన్నీ పోయినాయి ఇరవై ముప్పై తుమ్ములు దుమ్ముతుంటే నేను ఆ ఫ్రిడ్జ్ వస్తువులు ఏ పట్టుకున్నా నాకు తుమ్ములు వచ్చేస్తాయి జర వాడితే ఆ ఫ్రిడ్జ్ వస్తువులు మళ్ళీ దుమ్ము కూల్ డ్రింకు ఇవే వటనిస్తలేదు నన్ను పట్టుకుంటే భయమైతుంది తాగుదామంటే తాగినంతసేపు తుమ్ములు ఇక ఇరవై ముప్పై తుమ్ములు ఆ తుమ్మలేక తుమ్మలేక సబర్ చాలా సబరైపోయినా సబరి అయిపోయినాకలా ఈ ఆయుర్వేద అర్బల్ దాంట్లోకి వచ్చిన తర్వాతనే ఒక వారం ఒక వారం వాడిన ఆ వారం తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చేసింది ఒక్క తుమ్ము కూడా వస్తలేదు ఇక వాడినప్పుడు వాడినప్పుడుసంది తుమ్ములు వస్తారేమో మళ్ళీ అరువాల్ దగ్గరికే పోతున్నాయి ఇక నాకు మంచిగా అనిపిస్తుంది ఆరోగ్యంగా ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు నిలబడగలుగుతున్నా నా తుమ్ములు కూడా బంద్ అయిపోయినాయి మొత్తం హాజర్ హాస్పిటల్లో చికిత్స పొందిన పేషెంట్లకు వాళ్ళకున్న వ్యాధులు నయమవడమే కాకుండా హెర్బల్ మందులు వాడడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మా ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్ ఆస్తమా సైనసైటిస్ మధుమేహం థైరాయిడ్ బీపీ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ల బాపులు నడుమునొప్పి మెడనొప్పి కడుపునొప్పి వెన్నుముక నొప్పి పక్షవాతం రొమటైడ్ ఆథరైటిస్ కిడ్నీలో స్టోన్స్ అల్సర్ ఫైల్స్ గర్భాశయంలో సమస్యలు పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ ఊబకాయం గ్యాస్టిక్ ప్రాబ్లం నరాల బలహీనత వెరికోస్ మైగ్రేన్ బొల్లి మచ్చలు అలర్జీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ అందించడమే మా ప్రత్యేకత ఇంకొక దీర్ఘకాలిక సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వస్తాయి మోకాళ్ళ నొప్పులు రావడానికి పర్టికులర్గా ఒక రీజన్ అంటూ ఏమి ఉండదు ఏజ్ అయ్యే కొద్ది వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళలో కాల్షియం లోపించడం వలన కానీ ఎక్కువ అంటే వీక్గా ఉన్న వాళ్ళకి రెండు మోకాళ్ళ మధ్యలో సాఫ్ట్ బోన్ అని ఒకటి కాట్లేజ్ అని అది అరుగుదల అవ్వడం వలన మనకి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళలో వాపు రావడం జ్వరం రావడం సివియర్ ఏజ్ అయ్యే కొద్దీ కాల్షియం లోపించడం వలన ఇంకా స్త్రీలలో అయితే హిస్టెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత కొందరు స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆస్టియో ఆథరైటీస్ అంటారు ఇటువంటి వారందరికీ చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ ఎలా వస్తారంటే వీల్ చైర్లో లో రావడం కానీ నడవడానికి అసలు ఇబ్బంది వేరే వారి సపోర్ట్తో తో రావడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో మెడిసిన్స్తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మేము చేస్తూ ఉంటాము ఆ ట్రీట్మెంట్స్ చేసిన వారికి చాలా వరకు మనకు వితిన్ సెవెన్ డేస్ ట్రీట్మెంట్ ఫోర్టీన్ డేస్ ట్రీట్మెంట్ అట్లా సివిఆర్టీని బట్టి ఇస్తూ ఉంటాం ఆ ట్రీట్మెంట్ చేసిన వారికి వన్ వీక్ ఫోర్టీన్ డేస్ థెరపీతోనే చాలా రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అంటే సర్జరీ అవసరం లేకుండా నొప్పులు తగ్గడం వారు సపోర్ట్తో వచ్చిన వారు కూడా సపోర్ట్ లేకుండా నడవడం ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు పైన పైపూతగా ఆయిల్నో లేకపోతే పెయిన్ కిల్లర్నో లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్స్నో వాడుతూ ఉంటారు కదా వాళ్ళు మీ దగ్గరకు వస్తే కనుక వాళ్ళకి అసలు ఎంత టైం పడుతుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గడానికి అంటే అప్లికేషన్స్ అని కాదు ఏదైనా కూడా వాళ్ళ సివియారిటీని బట్టి అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు నడవగలుగుతున్నారు వాళ్ళకి ఏ గ్రేడ్ లో ఉంది యాక్చువల్లీ ఆస్టి ఆథరిటీస్ గ్రేడ్స్ లాగా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అట్లా థర్డ్ ఫోర్ స్టేజ్ ఏంటంటే సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళిన కేసెస్ ఉంటుంది అది మనం ఒకసారి రిపోర్ట్ ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే ఎక్స్రే రిపోర్ట్స్ అవి చూసుకుంటే దాంట్లో మనకు గ్రేడ్ అనేది అర్థమవుతుంది అంటే బోన్ కాట్లేజ్ అనేది అరుగుదల ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి దాని రిలేటెడ్గా ఆర్జేఆర్ హాస్పిటల్లో మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము దాంతో పాటు సివియర్ కేసెస్ అంటే ఇప్పుడు సర్జరీ వరకు వెళ్ళిన కేసెస్కి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇందాక చెప్పినట్టుగా పంచకర్మ ట్రీట్మెంట్ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ ఇలా చేయడం వలన వాళ్ళకు సర్జరీ అనేది లేకుండా మనకు పెయిన్స్ అనేది తొందరగా క్లియర్ అయిపోతుంది అనమాట ఎంతో కాలంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఒక్కసారి ఆర్జేఆర్ హాస్పిటల్స్ వారి హెర్బల్ ట్రీట్మెంట్ ని తీసుకున్న తర్వాత నడవలేని వాళ్ళు కూడా నడుస్తూ ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వారి అనుభవాల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం పది సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడినవారు ఒక నెల చికిత్స తర్వాత తే అమృతమ్మ నా పేరు డాక్టర్స్ కాలనీకి వెళ్ళి వచ్చిన పది సంవత్సరాల సంధి నాకు ఎక్కడ తిరిగినా తక్కువ కాలేదు ఇక్కడికి వచ్చినాక నెల రోజుల సంధి పొడుపులు కాళ్ళు మంచిగా అయిపోయినాయి ఇక రాగలుగుతున్నా తిరగలుగుతున్నా మంచిగా ఉంది నాకు ఇక ఇంత నొప్పులు అనేది లేకుండా అయిపోయింది నాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది తిరగలుగుతున్నా ఇక్కడికి వచ్చినాకనే పది సంవత్సరాలు ఎక్కడ నాకు నాకేం తక్కువ కాలేదు ఇక్కడ వచ్చినాకనే నాకు నయం అయింది మంచిగా అనిపిస్తుంది మళ్ళీ రాగలుగుతున్నా పోగలుగుతున్నా సంవత్సరాల నుండి మోకాల నొప్పులు మరియు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడినవారు ఒక నెల చికిత్స తర్వాత నా పేరు యాద్గిరి అండి నేను బంజారాయల్ రోడ్ నెంబర్ టూలో లో ఉంటాను నాకు కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు థైరాయిడ్ బీపీ షుగర్ ఇవన్నీ ఉండే మోకాల నొప్పులతో ఇప్పుడు ఆర్జే హాస్పిటల్ వచ్చిన ఒక నెల రోజులకే సగం మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది ఇప్పుడు లేవగలను కూర్చోగలను నడవగలను ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను మళ్ళీ ఏడు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడినవారు ఒక నెల చికిత్స తర్వాత అందరికీ నమస్కారం నా పేరు జావీద్ మేము వచ్చి మా అమ్మ అమ్మ పేరు వచ్చి నజ్మా బేగం ఇక్కడ చెన్నైలో గూడవాంజర్లో ఉన్నాం మా అమ్మకి చాలా రోజుల నుంచి కాళ్ళు నొప్పి కూర్చోడానికి లేచేడానికి ఎక్కడైనా పోవడానికి ఏ పనులు చేయాలంటే కాళ్ళు నొప్పి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరం నుంచి ఉంది మేము అక్కపక్క ఉన్న హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో చూపించాం ఏ హాస్పిటల్లో చూపించినా రెండు రోజులు మూడు రోజులని బాగుంటుంది తర్వాత మళ్ళీ అదే రాగే వస్తుంది ఇక్కడ చెన్నైలో టీ నగర్లో ఆర్జేఆర్ హాస్పిటల్ అని ఒకటి ఉంది ఆ హాస్పిటల్లో ఒకరు చెప్పారు కానీ మేము టీవీలో చూసాం ఇక్కడ వచ్చి ఒకసారి చూపించాము ఒక నెల నుంచి ఇప్పుడు చాలా చాలా బాగుంది ఆర్జే హాస్పిటల్కి చాలా చాలా శుభాకాంక్షలు పది సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తర్వాత నమస్తే అండి నా పేరు రమణ అండి నేను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చెరుకుపల్లి మండలం నుంచి వచ్చానండి మా నేను బాగా విపరీతంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడ్డానండి చాలా చోట్ల మందులు వాడాను కానీ నాకు అంత సుగుణం అనిపించలేదు నాకు బాగా తెలిసిన వ్యక్తుల ద్వారా ఆర్జేఆర్ హాస్పిటల్ వాళ్ళు బాగా క్యూర్ చేస్తారు తగ్గుతుంది నీకు ఆపరేషన్ లేకుండా అని చెప్పారు ఆపరేషన్ చేయించుకోవటం ఇష్టం లేక ఈ ఆర్జేఆర్ హాస్పిటల్లో తగ్గిస్తారు అని చెప్పే నమ్మకంతో వచ్చానండి మరి ఇక్కడ నెల ఒక నెల రోజులు మందులు వాడానండి మందులు వాడి ఇప్పుడు సెవెన్ డేస్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అయిందండి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లు బాగున్నాయి రూము వసతులు బాగున్నాయి ఫుడ్ కూడా బాగుందండి కర్రీస్ అవి కానీ కుకింగ్ కానీ డాక్టర్స్ కూడా ప్రియా డాక్టరు లలిత డాక్టరు తర్వాత దేవి డాక్టరు డాక్టర్లందరూ కూడా దగ్గరకు రావటం రోజు చక్కగా ఏంటమ్మా నీ బాధలు అని తెలుసుకోవటం మనకున్నటువంటి బాధలు చెబితే దాన్ని మళ్ళీ వాళ్ళకి చెప్పి సరి చేయించడం అనేవి బాగానే చేస్తున్నారండి చేసే అమ్మాయిలు కూడా చక్కగా యంగ్ యంగ్గా ఉన్నారు బాగా హుషారుగా చక్కగా బాగా సోషల్గా కలిసిపోయి బాగా చేస్తున్నారు మనకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారండి కాబట్టి చాలా బాగుంది ట్రీట్మెంట్ అని చెబుతున్నాను ఇన్పేషెంట్ సౌకర్యం కలదు అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు అనుగుణంగా జనరల్ వార్డ్ మరియు ప్రత్యేక రూమ్లు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉన్నవి పేషెంట్లకు ఉన్న వ్యాధులు తగిన విధంగా ఐదు నుండి పది రోజుల వరకు మా వద్దే ఉండి ఆయుర్వేద పంచకర్మ వర్మ వంటి ప్రత్యేక చికిత్సల ద్వారా వ్యాధుల నుండి త్వరగా నయం అవ్వచ్చు ఇన్పేషెంట్కు సంబంధించిన పూర్తి వివరాలకు ట్రిపుల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ ని సంప్రదించండి సో నెక్స్ట్ దీర్ఘకాలిక సమస్యకు వచ్చేస్తే సోరియాసిస్ సోరియాసిస్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఒక మచ్చ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎందుకు పాకుతుంది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సోరియాసిస్ వాళ్ళకి అనేది ఏజ్ గ్రూప్ అంటూ ఏమీ ఉండదు చిన్నపిల్లల నుంచి ఎవరికైనా స్టార్ట్ అవ్వచ్చు అంటే ఫోర్ ఇయర్స్ నుంచి అబౌ సెవెంటీ ఎయిటీ ప్లస్ ఇయర్స్ వరకు కూడా సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది ఇటువంటి వారికి ఏంటంటే తలలో చుండ్రులాగా స్టార్ట్ అవ్వడం కొంతమందిలో దాదాపు వారు చుండ్రు అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ దీర్ఘకాలికంగా వెళ్లే కొద్దీ అది స్కాల్పల్ సోరియాసిస్ అని తలలో ఫ్లేక్స్ లాగా ఎక్కువ పొట్టు రాలడం కానీ దురద ఎక్కువగా ఉండడం ఇటువంటి లక్షణాలతో ఉంటుంది ఇటువంటి ఈ స్కార్పల్ సోరియాసిసే కాకుండా చాలా రకాలు అంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని గట్టెడ్ సోరియాసిస్ అని పామార్ ప్లాంటార్ అని ఇటువంటి టైప్స్ అని చాలా ఉంటుంది ఇటువంటి వాటిలో ఏంటంటే అరచేతుల్లో పాదాల్లో కానీ ఎక్కువ కట్స్ అయిపోయింది పొట్టు రాలడం మంట తట్టుకోలేని మంట నొప్పితో కూడుకుని చాలా మంది వస్తూ ఉంటారు అటువంటి వారికి ఆర్జర్ హెర్బల్ హాస్పిటల్లో హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ప్లస్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది ఓకే ఇప్పుడు మెడిసిన్స్ మెడిసిన్సే లేవు కంప్లీట్గా అది తగ్గదు కొంచెం ఆయింట్మెంట్స్ రాసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ట్రీట్మెంట్లో కంప్లీట్గా దానికి సొల్యూషన్ ఉందా తప్పకుండా ఉందండి ఎందుకంటే ఆయింట్మెంట్స్ అంటున్నారు కదా ఆయింట్మెంట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది స్టెరాయిడ్స్ కాంబినేషన్ ఉంటుంది అది పెట్టడం వల్ల మనకు ఇమీడియట్ గా తగ్గిన ఫీలింగ్ ఉంటుంది కానీ అది స్టాప్ చేసిన వెంటనే సివియర్ డబల్ అయిపోతూ ఉంటుంది స్టాప్ చేసాము ఇమీడియట్ గా ఎక్కువ అయిపోయింది డబల్ అయిపోయింది అని చాలా మంది అంటూ ఉంటారు అటువంటి వారికి హెర్బల్ మెడిసిన్స్ వల్ల ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండేటట్టు మన మెడిసిన్ వర్క్ అవుతుంది ఓకే ఇప్పుడు ఎంత టైం వరకు టైం తీసుకుంటుంది ఈ మెడిసిన్ అనేది ఇప్పుడు మీరు సోరియాసిస్కి ఇంటర్నల్ మెడిసిన్ అప్లికేషన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ రెండు ఇస్తారా వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు అన్ని మెడిసిన్స్ ఉంటుందండి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అన్ని కలిపి అంటే వాళ్ళ బాడీ టైప్ని బట్టి కొందరికి ఏంటంటే మైల్డ్ ప్యాచెస్ ఉంటుంది అంటే ఎక్కడో ఒకటి రెండు ప్యాచెస్ అలా కొందరికి ఏంటంటే తల నుంచి పాదాల వరకు అసలు వాళ్ళు ఇలా ఓపెన్ షర్ట్ ఓపెన్ చేస్తున్న డ్రెస్ ఇట్లా చూపించడానికి ఇంతింత పొట్టు రాలడం ఇటువంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు అట్లా సివియారిటీని బట్టి దాన్ని చూసి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము దాన్ని బట్టి ఒక టూ టు త్రీ మంత్స్ మెడిసిన్ వాడే వరకు ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యే కొద్దీ మళ్ళీ ఆ ఫ్లేక్స్ అంతా రాకుండా పొట్టు రాలడం తగ్గడం దురద అనేది ఇలాంటి లక్షణాలన్నీ కంప్లీట్గా తగ్గిపోతుంది ఓకే ఇప్పుడు సోరియాసిస్ వచ్చిన వాళ్ళు చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు బయటకి రాలేరు ఏమి ఎక్కడ మెడిసిన్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు అంటారు ఎక్కడ కవర్ చేసుకోలేరు వాళ్ళు స్కిన్ ఎందుకంటే బయటకు కనిపించేది కాబట్టి సో వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు మెయిన్ వాళ్ళకి కౌన్సిలింగే కావాలి కదా అటువంటి పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు చిన్న పిల్లలు అంటే నాలుగు సంవత్సరాల నుంచి అని చెప్పినప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్ పిల్లలు కూడా ఉంటారు ఇంకా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి వారందరికీ ఏంటంటే భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది అంటే మేము ఇలా ఉన్నాము అందరిలో ఎలా వెళ్ళాలి అట్లా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే పేరెంట్స్ ఉంటారు పిల్లలకైతే పేరెంట్స్ అలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు అటువంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తూ అంటే ఇది అందరికీ స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు దీనివల్ల ఇబ్బంది ఉండదు అని చెప్తూ మేము కౌన్సిలింగ్ ఇస్తూ మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తాం అటువంటి వారు ఒక నెల మందులు వాడిన తర్వాత వాళ్ళకి ఆ స్కేలినెస్ తగ్గడం కానీ ఇచ్చింగ్ తగ్గడం ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గుతూ ఉండడం వలన వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్ళడం కానీ జాబ్స్ చేసుకోవడం పేరెంట్స్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇటువంటి పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఎంతో కాలంగా తో బాధపడుతూ బయటకు వెళ్ళలేక ఎంతో మానసిక వేదనను అనుభవించి ఆర్జేఆర్ హాస్పిటల్స్ వారి హెర్బల్ ట్రీట్మెంట్ ని తీసుకొని ఎంతో చక్కగా స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసెస్ కి వెళ్తున్నటువంటి ఎంతో మంది హ్యాపీ మీకు చూపించబోతున్నాం వారి అనుభవాల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం ఆరు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తర్వాత నా పేరు వనజ జిడిమెట్ల ఏరియా చింతల్ మా కొలిక్కు చెప్పారు నాకు ప్రాబ్లం ఉంటే ఆర్జేఆర్ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పారు నేను వచ్చాను ఇక్కడికి సోరాసీస్ వచ్చింది ఆరు సం ఆరు సంవత్సరాల నేర నుంచి ఇక్కడికి వచ్చాక టూ మంత్స్లో క్లియర్గా తగ్గిపోయింది మంటలు పోట్లు దురద అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు క్లియర్గా మొత్తం తగ్గిపోయింది ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూయించుకోవచ్చు చాలా బాగా చూస్తున్నారు చేతులకు సోరాసీస్ వచ్చింది కాళ్ళకు పగుళ్ళు దురదలు మంటలు నొప్పులు బాగా పోటు పోటుచ్చేది ఇప్పుడు మాత్రం బాగా తగ్గిపోయింది అస్సలు మాత్రం లేదు టూ మంత్స్ మాత్రమే వాడాను మందులు ఓన్లీ టూ మంత్సే టూ మంత్స్కు క్లియర్గా అయిపోయింది మూడు నుండి వ్యాధితో నెలల చికిత్స తర్వాత నమస్కారం అండి నా పేరు దుర్గా జ్యోతి నేను సామల్కోట నుంచి వచ్చానండి నాకు మూడు సంవత్సరాల నుంచి సోరియాసిస్ ఉందండి నాకు చేతుల్లోనే కథల్లోనే పగుళ్లు ఉండేవండి అవి బాగానే మచ్చల కింద ఉండి రక్తాల కింద కారడం దురద రావడం ఉండేదండి రాత్రులు నిద్ర పట్టేది కాదు నాకు ఎంత హాస్పిటల్కి వెళ్ళినా గానీ నాకు అసలు తగ్గలేదండి నేను టీవీలో చూసి ఆర్జిఆర్ ఆసుపత్రి గురించి వినివి నేను ఒక చోటుకు వచ్చానండి అక్కడ నాకు బాగా ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ గారు నాకు నాడు చూసి నాకు ఏ ప్రాబ్లమో చెప్పారు తగ్గిందని మూడు నెలలు వాడమని చెప్పారు మూడు నెలల్లో మొదటి నెల వాడినప్పుడు ఇరవై ఐదు శాతం నాకు తగ్గింది రెండు నెల వాడినప్పుడు డెబ్బై ఐదు శాతం తగ్గిందండి నేను మూడు నెల వాడిన తర్వాత నయం అయిపోయిందండి నాకు ఈ గారి కాలలో చేతులనికి ఏ మచ్చలు లేవండి నాకు బాగా తగ్గింది ఇప్పుడు దొరదలు కానీ ఏవి కానీ లేవండి ఇప్పుడు నా తల్లి నేను చేసుకోగలుగుతున్నాను బాగా నిద్రపోగలుగుతున్నాను అనే చేసుకోగలుగుతున్నానండి ఇటువంటి వైద్యం ఇచ్చినందుకు నాకు ఆర్జరా హాస్పిటల్కి ధన్యవాదాలండి పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడినవారు రెండు నెలల చికిత్స తర్వాత హలో నా పేరు లక్ష్మి అండి నేను నాగారం నుండి ఈసీఎల్ నగర్ నుండి వచ్చాను నాకు సోరియాసిస్ తోని చాలా బాధపడ్డానండి పది సంవత్సరాల నుంచి బాధ అంటే బాధపడ్డానండి నిద్ర లేకపోతుండే నొప్పులు దుర్దలు మంటలు నా అంతా నేనే రూమ్లో కూర్చొని ఏడ్చుకునేదాన్ని కానీ ఇట్లా టీవీలో చూసి ఇట్లా మంచిగా అవుతుంది అని అంటే చెప్తే ఇక్కడికి వచ్చానండి ఇక్కడ వచ్చినాక ఒక నెల రోజులకే నాకు అన్ని మంచిగా అనిపించింది మంటలు పోట్లు తగ్గినాయి నిద్ర పడుతుంది ఇప్పుడు తిండి అనేది తినబుద్ధిగా కాకపోతుండే నాకు అస్సలు అన్నం తినాలంటే భయం భయం అవుతుండే నెత్తి నొస్తుండే తిములు ములు వస్తుండే కాలు చేతులు గుంజుతుండే బాగా ఇప్పుడు మంచిగా తింటున్నా తిరుగుతున్నా పని చేసుకుంటున్నా కానీ అప్పుడు పని చేయాలన్నా చేయబుద్ధిగా ఆకపోతుండే ఆర్జేఆర్కు మంచిగా దండాలు అభివందాలు వందనాలు అందరికీ అందరి ఆర్జే హాస్పిటల్ స్టాఫ్కు డాక్టర్ అమ్మలకు ఎందుకంటే మమ్మల్ని చూసి ఈ చేతులు ఎట్లా ఉండే అంటే అట్లా ఉండే ఇప్పుడు తగ్గిపోయి నార్మల్గా అయింది నేను కానీ ఇట్లా అయితేనని అనుకోలేదు నేను ధన్యవాదాలు సోరియాసిస్ వ్యాధి రకాలు ప్లేగ్ సోరియాసిస్ గట్టెడ్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ పస్టులర్ సోరియాసిస్ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ నెయిల్ సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు హెర్బల్ చికిత్సను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వబడును ఎనిమిది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడినవారు చికిత్సకు ముందు ఎనిమిది సంవత్సరాల నుండి సూర్యాసిస్ వ్యాధితో బాధపడినవారు మూడు నెలల చికిత్స తర్వాత నా పేరు శ్రీనివాస్ అండి మాది అన్ముల మండల నల్గొండ డిస్టిక్ నాకు ఎనిమిది సంవత్సరాలుగా సూర్యాసి ఉండేది సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉండేది దురదలు ఉండేది నిద్ర లేకుండా ఉండేది సార్ నిద్ర పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేది ఆ సూర్యాస్ తోటి చాలా దిక్కులో చూపించాను చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నానండి నాకు ఎక్కడ క్యూర్ కాలేదు నేను టీవీలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ గురించి తెలుసుకున్నాను మా డాక్టర్ మాధవి మేడం గారు మీకు సోరియాసిస్ చాలా తొందరగా తగ్గుద్ది అని మాకు సలహా ఇచ్చారండి తర్వాత నేను ఒక నెలలో మాకు దురదలు మంటలు అన్నీ తగ్గినవి మూడు నెలల తర్వాత స్కిన్ గిన్ను మొత్తం మంచిగా తేడా వచ్చింది సార్ మాధవి మేడం గారు మళ్ళీ ఇంకొక నెల మా వాడండి తగ్గుద్ది అని చెప్పారు ఒక నెల వాడగానే దురదలు తగ్గిపోయినవి ఇప్పుడు చాలా బాగా ఉంది హార్జీఆర్ హెర్బల్ హాస్పిటల్కు ధన్యవాదాలు నాలుగు సంవత్సరాల నుండి సూర్యాసిస్ వ్యాధితో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తర్వాత నా పేరు రసుల్ఫి అండి మేము చింతల్లో ఉంటాము నాకు ఎక్కడ అంటే అక్కడ దుడలు ఇవన్నీ సోయాసాసు ఎక్కువ వచ్చేది ఇక్కడికి అమీర్పేట వచ్చి చూపించుకుంటున్నాను చూపించుకున్నాక తగ్గిందండి నాకు ఇప్పుడు బాగానే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నానండి బాగానే ఉంది ఆర్య హాస్పిటల్కి ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం సో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకి ఈ ఆర్జేఆర్ హెర్బల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఎన్నో పరిష్కార మార్గాలు మీరు చూపిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి మీలో కూడా చాలా మంది ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఒక్కసారి ఈ హెర్బల్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి పూర్తిగా న్యాయం చేసుకొని హ్యాపీగా జీవించండి నమస్కారం హాస్పిటల్స్లో రెండు వందల మందికి పైగా అనుభవం కలిగిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు